గురుగారు, పూజలు కానీ ప్రార్థనలు కానీ ఎక్కువ చేసేవారికి ఎక్కువ కష్టాలు అని చెప్పి అంటూ ఉంటారు, ఎందుకనలా? అంటే పూజలు ప్రార్థనలు ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళకు వచ్చే కష్టాలు కానీ ఇవేమైనా కొంచెం తగ్గుముఖం పడతాయేమో, లేకపోతే కష్టాలు రాకుండా చూసుకుంటాయి ఈ ప్రార్థనలు కానీ పూజలు కానీ. దేవతలు ఎవరైనా కొంచెం ఏ కష్టం రాకుండా అడ్డుపడతారు, ఇట్లా రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటారు. కానీ అట్ ద సేమ్ టైం ఇదంతా ఏం చేయకుండా ఉన్న వాళ్ళకి గబగబా మంచి ఫలితాలు రావటం ఇట్లా జరుగుతుంటుంది. చూస్తే ఓ కాంట్రవర్సీ ఉంటుంది దీనిపైన. ఏంటంటే ఈ పూజలు ఇవన్నీ చేయటం ఏంటంటే, ఒక చెట్టుకి మనం నీళ్లు పోస్తాం, వెంటనే అది ఏమి పెద్దగా అయిపోదు. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. ఎక్కువ నీళ్లు పోస్తే అది చచ్చిపోతుంది. సో మోతాదుగానే నీళ్లు పోస్తూ ఉంటే అది ఆరోగ్యంగా ఉంటుంది. అలా ఇప్పుడు మనం చేసే ప్రార్థనలు ఇమ్మీడియట్గా దానికి ఫలితం రావాల్సిన అవసరం లేదు, వస్తుంది తప్పకుండా. అది ఒకటి. ఇంకోటి, కొన్ని చెట్లకి మీరు నీళ్ళు పోయకపోయినా సరే అవి పెరుగుతూనే ఉంటాయి. ఇక్కడ దానికి ఆల్రెడీ భూమిలో ఎక్కడ దొరకాలో అక్కడ వాటర్ దొరికి ఉంటుంది, మనం నీళ్ళు దానికి రోజు పోయవలసిన అవసరం ఉండదు, అది చక్కగా పెరుగుతూనే ఉంటుంది. తొట్లలో నీళ్ళు ఉన్నాయనుకోండి, తొట్లలో మనం చెట్లు పెట్టాం, రోజు కొంచెం కొంచెం నీళ్ళు పోస్తాం, ఒక రెండు రోజులు నీళ్ళు పోయకపోయినా బాగానే ఉంటాయి. అట్లా కంటిన్యూగా నీళ్ళు పోయకపోతే అవి కూడా చెడిపోతాయి. దీన్ని బట్టి ఏంటంటే, ఆల్రెడీ ఆ తొట్టిలో కొంత వాటర్ ఉంది కాబట్టి ఒక రెండు రోజులు మనం నీళ్ళు పోయకపోయినా అది సస్టైన్ అవుతుంది. మనము ఈ డిపాజిట్స్ అనేవి ఉంటాయి, మన డీడ్స్, మనం చేసే కర్మ, మంచి పనులు ఇవన్నీ కూడా. ఈ మంచి పనులు చేసినప్పుడు మన కర్మకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది, చెడు పనులు చేసినప్పుడు చెడు రిజల్ట్సే వస్తుంది. అది కూడా వెంటనే రావాలని ఏమీ లేదు. ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన తొట్టిలో నీళ్లు పోయటం అని చెప్పాను చూసారా, ఆల్రెడీ అందులో కొంత వాటర్ ఉంటుంది, నీళ్లు పోయకపోయినా మొలుస్తాయి. ఇట్లా మనం పూజలు ఇట్లాంటివి ఏమి చేయకపోయినా కూడా వాళ్ళకి బాగానే ఉంటుందంటే ఇది ఫిలాసఫీ. ఆల్రెడీ వాళ్ళ డీడ్స్, వాళ్ళు చేసిన మంచి పనులు ఆల్రెడీ వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. వాళ్ళు పూజలు ఇవన్నీ చేయవలసిన అగత్యం వాళ్ళకి లేదు. అవి అయిపోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, ఏమి చేయను నేను, ఏ దేవునికి మొక్కను, ఏమి చేయనంటే తప్పకుండా దేవునికి మొక్కాలని ఏమి లేదు, దేవుడు వచ్చి నన్ను మొక్కు మొక్కు అన్నాడు. సో మనం చేసిన డీడ్స్ మనకి రక్షణ ఇస్తాయి. అది అయిపోయింది అనుకోండి, మనం చేసిన పుణ్యము కొంతకాలం పనిచేస్తుంది, అప్పుడు బాగానే ఉంటుంది. అది అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనం పుణ్యకార్యాలు చేయనప్పుడు అది ఎక్కడ మనకి నలిఫై అయిపోతుంది. అలాగే పూజలు ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి అంటారు. ఏంటంటే ఒక కర్మ ఫలితాన్ని పోగొట్టడమే మనకు కావాలి. ఒక చెడు కర్మ చేసామనుకోండి, ఆ చెడు కర్మ అన్నది తప్పకుండా మనం దేవుణ్ణి మొక్కినా మొక్కకపోయినా తప్పకుండా మనకి తగులుతుంది. అది ఈ ప్రార్థనలు ఇవన్నీ చేయటం వల్ల ఏమిటంటే, మన లోపల ఉన్న పాజిటివ్ శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రేయర్ చేసుకుంటాం, అది వృద్ధి చెందుతూ ఉంటుంది. అది వృద్ధి చెందటం వల్ల ఎప్పుడైనా ఒక మనం చెడు డీడ్ చేసినప్పుడు ఆ చెడు కర్మ ఫలితం మనకి వచ్చినప్పుడు మనలో ఉన్న ఈ పాజిటివ్ ఫ్యాక్టర్ బలంగా ఉన్నప్పుడు దాన్ని తట్టుకొని నిలబడగలుగుతాము. ఎప్పుడైతే ఈ చెడు మనం చేసిన చెడు వల్ల మనకు వచ్చేటటువంటి చెడు రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ప్రార్థనలు చేస్తున్న కొద్దీ తొందర తొందరగా పోతుంటాయి. అంటే ఒక మైనస్ తీసేస్తుంటారన్నమాట, అది చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మనకి మంచి రోజులు రావటానికి ఈ చెడు డీడ్స్ అనేది తొందరగా కడిగేయటం, ఇది మనకు అనిపిస్తుంది. ఏమిటి నేను పూజలు వ్రతాలు నోములో లేకపోతే ప్రార్థనలో ఇవన్నీ ఇంత చేస్తాను, మళ్ళీ నాకు ఇట్లా వస్తున్నాయి కష్టాలు అని. అది ఎట్లాగూ నువ్వు పొందవలసిందే, నువ్వు చేసినా చేయకపోయినా.
ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమిటంటే వీటి వల్ల మనకి బలంగా ఉండే పాజిటివ్ ఫోర్స్ వీటిని చాలా తొందరగా చాలా సమర్థవంతంగా మనం ఎదుర్కోవటానికి పనికి వస్తుంది. ఆ శక్తి మన దగ్గర ఉన్నప్పుడే ఇవి వీటిని రప్పించటం, క్లీన్ చేసి పంపించేయటం, అట్లా అది చాలా గొప్ప క్రియ. అది మనం పూజలు చేసేటప్పుడు ఎందుకు వస్తాయంటే ఇందుకే వస్తాయి. ఆ బలం మనకు ఉంటుంది కాబట్టి వీటిని తొందరగా వదిలించేసుకోవటం. ఆ బలం లేనప్పుడు వస్తే దాన్ని తట్టుకొని నిలబడటం కష్టమవుతుంది. అంటే మన డిపాజిట్స్, మనం చేసుకున్న డిపాజిట్స్ మనకు ఉన్నంత కాలము ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో ఒక పెద్ద నెట్వర్క్ ఇదంతా. ఇప్పుడు అందరికీ కొందరికి మంచి ఫలితాలు వస్తుంటాయి, వాళ్ళు పూజలు ఏం చేయట్లేదు, ఇదివరకు చేసుకున్నవి ఉంటాయి కదా మంచి పనులు, ఆ డిపాజిట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి ఆ డిపాజిట్స్ యొక్క మంచి ఫలితం వీళ్ళకి వస్తుంది కాబట్టి అంత ధన రూపము లేకపోతే ఏదైనా గుడ్ న్యూస్ రూపంలోనో పిల్లల రూపంలోనో ఏదో ఒక రూపంలో వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఈ డిపాజిట్స్ అయిపోయినాయి అనుకోండి మళ్ళీ అప్పుడు కష్టమవుతుంది వాళ్ళకి. ఈ మంచి పనులు చేయటం వల్ల పుణ్యం అనే డిపాజిట్ ఏదైతే జమ అయిందో అది ఖర్చు అయిపోతూ ఉంటుంది. మరి మంచి ఫలితాలు వస్తున్నాయంటే అది ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే మొత్తం అయిపోతుందో మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం మొదలవుతుంది. కాబట్టి మనం మంచి ఫలితాలు వస్తేనే ఏదన్నా చేయాలి, మన పుణ్యం ఉన్నప్పుడే ఏదో చేయాలి ఇట్లా కాకుండా సింపుల్గా హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ మీద ఆలోచించాలి. అది ఈ పని చేస్తే మనకి పాపమా పుణ్యమా అని కాదు. ఒక హ్యూమన్, ఒక మానవత దృక్పథంతో మనం చేయగలిగే మంచి పనులు చేస్తూనే ఉండాలి. ఆ డిపాజిట్, ఆ అకౌంట్స్, ఆ నెట్వర్క్ అంతా చూసేది ఇంకొకటి ఉంది, ఒకటి అది చూసుకుంటుంది. మనవంతు కృషి మనం చేస్తే చాలు.